Like a Hellcat. हेलो फ्रेंड्स, वेलकम बैक टू चैनल विजुअल ऑफ दुबई. सो ఇది నేను ఫైజర్ వాక్సిన్ వేయించుకోవడానికి వచ్చానండి. సో ఆల్రెడీ నేను సినోఫార్మ్ రెండు డోసులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మే 6th కి నాకు 2 డోసెస్ కూడా అయిపోయినాయి అన్నమాట. సో 3 మంత్స్ 4 మంత్స్ గ్యాప్లో మనం ఫైజర్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఫైజర్ తీసుకుంటే మంచిది కదా కొంచెం. సో సినోఫార్మ్ అంటే కొంచెం చైనా వ్యాక్సిన్ కనుక ఇప్పుడు అందరూ కూడా సినోఫార్మ్ వేయించుకున్న తర్వాత కూడా ఫైజర్ తీసుకుంటున్నారు. సో దుబాయ్లో ఎవరైనా ఉంటే కనుక ఈ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే సినోఫార్మ్ వేయించుకొని 4 మంత్స్ తర్వాత ఒకవేళ ఉంటే కనుక అవి వేయించుకోండి. అపాయింట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో చూడండి, అపాయింట్మెంట్ తీసుకొని ఎమిరేట్స్ ఐడి డీటెయిల్స్ అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇక్కడ ఐఎంహెచ్ హాస్పిటల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ మంకూల్లో దగ్గర. సో అక్కడ వెళ్తే కనుక మీకు ఫైజర్ వ్యాక్సిన్ అనేది వేస్తారు. అపాయింట్మెంట్ మాత్రం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక పెనడోల్ ఏదైనా మనం అడ్వాన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక వాళ్ళు చెప్తారులేండి, నో ప్రాబ్లం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వ్లాగ్. సో ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎవరైనా అనుకుంటే కనుక ఐఎంహెచ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ దగ్గరలోని. సో అక్కడికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఫస్ట్. ఐఎంహెచ్ హాస్పిటల్లో ఫోన్ నెంబర్ కాల్ చేస్తే కనుక వాళ్ళు బుక్ చేస్తారు.